నందిగామా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో మాస్కులు గ్లౌజులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా సహకారంతో నందిగామా సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వైద్యశాల సిబ్బందికి ఉద్యోగులకు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు. నందిగామా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో వివిధ రకాల వ్యాధులతో హాస్పిటల్కు వస్తున్న పేదవారికి వైద్య సాయం ద్వారా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు నర్సులకు జూనియర్ అసిస్టెంట్ శానిటేషన్ సిబ్బంది సుమారు 100 మంది హాస్పిటల్ ఆవరణలో నందిగామా మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తహసీల్దార్ డి చంద్రశేఖర్ ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ గుడివాడ సాంబశివరావు హాస్పిటల్ సూపరింటెండెంట్ బేబీ కమల నందిగామా సబ్ బ్రాంచ్ కార్యదర్శి పారేపల్లి సాయిబాబుల చేతుల మీదుగా మాస్కులు గ్లౌజులు ఉచితంగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కామా శ్రీను వడ్డెల్లి సాంబశివరావు వర్సే మల్లికార్జునరావు కామసాని ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ వారి సహకారంతో నందిగామా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు మన నందిగామా తహసీల్దార్ గారు రెడ్ క్రాస్ మండల అధ్యక్షులు అయినటువంటి శ్రీ డి చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి నర్సులకి కార్మికులకి పనిచేసే వాళ్ళందరికీ వర్కర్లకి అందరికి కూడా మాస్కులు గ్లౌజులు ఇవ్వడానికి మా రెడ్ క్రాస్ సంస్థ ముందుకొచ్చింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వమని ఆదేశాలు వచ్చిన ధర్మిల ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అతిథులుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ గారు శ్రీ గుడివాడ సాంబశివరావు గారు మరియు మన డాక్టర్ గారు మెయిన్ సూపరింటెండెంట్ గారు బేబీ కమల గారు ఇతర ముఖ్య నేతలు రెడ్ క్రాస్ సభ్యులు అందరూ ఇచ్చేశారు.